వానాకాలం సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని డెంగ్యూ మహమ్మారి సోకకుండా ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిపిఎల్ఓ లత అన్నారు. గ్రామాల్లో నీటి నిల్వ ఉండే లోతట్టు ప్రాంతాలను మురికి కుంటలను గుర్తించి తగు నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్నారెడ్డితో డిపిఎల్ఓ లత పర్యటించారు. గ్రామంలో నీరు నిల్వ ఉంటే లోతట్టు ప్రాంతాలను మురికి కుంటలను పరిశీలించారు. గ్రామస్తులు మురికి నీటితో ఎదుర్కొనే సమస్యలను వివరించడంతో ఆమె వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. నెలల తరబడి రోడ్డు నిర్మాణం కోసం కొండపాక మండల కేంద్రంలో పనులు నిలిచిపోవడంతో మురికి నీటి సమస్య ప్రజలకు శాపంగా మారిందన్నారు. ఇటీవల ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లడంతో ఆయన పరిశీలించి వెంటనే ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టారని వివరించారు. ఈ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూసి ప్రజలకు తిరిగి మురికినీటి సమస్య ఎదురవ్వకుండా వారు డెంగ్యూ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సో వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా మేము ఇప్పుడు ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ వాటర్ స్టాగ్నెంట్ కాకుండా చూసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మొన్న రోడ్ వైడనింగ్ విషయంలో కూడా మన ఆనరబుల్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ సార్ గారు చొరవ తీసుకొని వచ్చి విజిట్ చేసి అక్కడ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. సో త్వరలోనే ఈ అంటే ఈ వర్షాకాలంలోనే మనకి బిఫోర్ అంటే రైనింగ్ సీజన్ కంటే ముందు కానీ కొద్దిగా మనము ఈ శానిటేషన్ పనులు చూసుకోవడము, తర్వాత ఈ సీజనల్ డిసీజెస్ ప్రబలకుండా ఉండడానికి రకరకాల చర్యలు తీసుకొని జరుగుతుంది గ్రామ పంచాయతీ తరఫున. లైక్ ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉంటాయో వాటర్ ముందుగా డ్రైన్ అవుట్ చేయడము, అదేవిధంగా ఆయిల్ బాల్స్ వేయడము, బ్లీచింగ్ పౌడర్ చల్లడము, తర్వాత ఈ డెంగ్యూని అరికట్టడానికి మనము జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేయడము, డ్రై డే పాటించడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నామండి. సో అందరూ కూడా ఈ డెంగ్యూ ప్రబలకుండా ఉండడానికి అంటే వాళ్ళు కూడా ఇండివిజువల్గా పర్సనల్గా వాళ్ళు కూడా కొన్ని అంటే లైక్ వాళ్ళ పరిసరాల్లో ఉన్న నీటి నిల్వ ఉన్నటువంటి వస్తువులను బాటిల్ నుంచి నీళ్ళుని వాళ్ళు తొలగించుకోవడం అలాంటివి చేస్తే కనుక మనకు డెంగ్యూ డిసీజ్ నుంచి మనము రక్షణ పొందడానికి అవకాశం ఉంది కాబట్టి. సో గ్రామ పంచాయతీ తరఫున అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ తరఫున నుంచి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఈ సీజన్ వ్యాధులు రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం.